నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎలక్షన్ ట్రాక్. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్నాం. నవనందుల జిల్లా అని కూడా దీన్ని పిలుస్తారు. ఎందుకంటే 9 నంది ఆలయాలకి నంద్యాల ఇంచుమించు మధ్య ప్రాంతంగా వస్తుంది కాబట్టి దానికి నంద్యాల అనే పేరు కూడా వచ్చిందంటారు. దీన్ని పుణ్యక్షేత్రాల జిల్లాగా కూడా చెప్పొచ్చు. శ్రీశైలం, మహానంది, అహోబిలం లాంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా నంద్యాల జిల్లా పరిధిలోకి వస్తాయి. దీంతో పాటు అత్యంత సారవంతమైన భూములున్న జిల్లాగా కూడా నంద్యాల జిల్లా పేరుగాంచింది. సో నంద్యాల రాజకీయం ఏ విధంగా ఉంది, ఒకప్పటి ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి, ఇవన్నీ కూడా సాక్షి ఎలక్షన్ ట్రాక్ లో చూద్దాం. నంద్యాల చారిత్రకంగా, రాజకీయంగా రాయలసీమ సీగలో ఎంతో ప్రాధాన్యం ఉన్న జిల్లా. ఎన్నో ఆలయాలకు పుట్టిల్లు, రాజకీయ ఉద్దండులు పోటీ చేసి ఢిల్లీ గడ్డను ఏలిన ఖిల్లా. జిల్లాల పునర్విభజనలో కర్నూలు జిల్లా నుంచి విడిపోయి నంద్యాల ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించింది. నంద్యాల పార్లమెంటు స్థానానికి రాజకీయంగా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజీ పిఎం పివి నరసింహారావు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వంటి వారిని దేశానికి అందించిన నేల నంద్యాల. పుణ్యక్షేత్రాల ఇలాఖా అయిన నంద్యాలలోనే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కటైన శ్రీశైలం, నవనందుల క్షేత్రాల్లో మహానంది ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఆలయాలు. నంద్యాల పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నంద్యాల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, దోన్, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాలు. గతంతో పోలిస్తే ప్రస్తుతం నంద్యాల అభివృద్ధిలో వేగం కనిపిస్తోంది. మౌలిక వసతులు పెరిగాయి, ఆర్థికంగా, సామాజికంగా మెరుగుపడింది. ఇటీవలే మెడికల్ కాలేజీ ఏర్పాటై క్లాసులు కూడా ప్రారంభమవడంతో ఈ ప్రాంతవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో రవాణా సౌకర్యం సులభతరమైంది. ప్రస్తుతం ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉండడంతో నంద్యాల స్మార్ట్ లుక్ సంతరించుకుంది. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు రంగాల్లో చేసిన సంస్కరణలతో పేద మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూరింది. జగన్ సర్కారు అమలు చేస్తున్న నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయి. విద్య, వైద్య రంగంలో వచ్చిన పెను మార్పులు నంద్యాల ముఖ చిత్రాన్నే మార్చేసింది. శ్రీశైలం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మహానంది ఏదైతే ఆలయం ఉందో, ఆలయంలో ఉండే కోనేరు నుంచి వచ్చే నీళ్లు ఆల్మోస్ట్ 3,000 ఎకరాల పైన ఆ నీరుతోటి ఇక్కడ పంటలు పండించడం, ఎప్పటినుంచో విజయనగర రాజులు మొట్టమొదట ఈ ప్రాంతాలు, ఈ నంది ఆలయాలు వీటన్నింటినీ కట్టించారని చెప్తారు. సో అప్పటి నుంచి కూడా ఈ అరటి పండించడం అనేది ఇక్కడ చాలా ఆనవాయితీ. అదొకటి, నీళ్ల క్వాలిటీ బాగుండడంతో ఇక్కడ అరటి నిల్వ ఉండడం కానీ పోషకాలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయంటారు. సో ఇక్కడ స్వామికి నైవేద్యం పెట్టే అరటి కూడా ఇదే అన్నమాట. దీంతో పాటు, అరటితో పాటు చెరుకు, లేకపోతే పొగాకు, వరి, మొక్కజొన్న, పసుపు, ఈ పంటలు ఇక్కడ ప్రధానంగా వేస్తారు. అరటి మాత్రం మహానంది అరటి అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అరటి అని. దాంతోపాటు ఈ ఆకులు మంచి పెద్ద పెద్ద సైజులో ఆకులు వస్తాయి. వీటిని చెన్నైతో పాటు చాలా నగరాలకి ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటూ ఆదాయం వస్తుంది వీళ్ళకి. సో ఇక్కడ అరటి మొత్తం కూడా మీరు చూడొచ్చు, కంప్లీట్ డ్రిప్ ఇరిగేషన్లో పండిస్తున్నారు. డ్రిప్కి వీళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. ఒకసారి మాట్లాడదాం, ఎట్లా ఉందండి, ఏంటి డ్రిప్ సబ్సిడీ వస్తుందా లేదా మీకు? మేడం వస్తుంది మేడం, మేము డ్రిప్కి అప్లై చేసింటే కరెక్ట్ 28 రోజులకు డ్రిప్ వచ్చేసింది మేడం. మెసేజ్ కూడా మేము ఏం అవసరం లేదు, రైతు భరోసా పోయి డబ్బులు కట్టేసినాము. ఇద్దరు నిన్న మెసేజ్ కూడా వచ్చేసింది మేడం, డ్రిప్ 90%. నాకు సబ్సిడీ పోను 148,000 సబ్సిడీ మేడం. మీరు చేతిలోంచి ఎంత పెట్టుకోవాలి ఇప్పుడు? మేము చేతి నుంచి 12,000 కట్టినాం మేడం. ఎకరాకు 12,000 అంటే 36,000. 36,48,000 వాళ్ళు సబ్సిడీ పోయింది మేడం. దీని వల్ల ఉపయోగమేనా అంటే రైతులకు ఎంత మందికి ఉండొచ్చు? చాలా ఉపయోగం మేడం, చాలా మంది పెట్టుకున్నారు, వచ్చేసింది మాకు. మా గవర్నమెంట్ ద్వారా మేడం పల్లెటూళ్ళకు కానీ, సచివాలయాలు కానీ, రైతు భరోసాలు కానీ, క్లినిక్ సెంటర్లు కానీ, అవన్నీ ప్రతి ఒక్క ఊరికి బిల్డింగ్లు శాశ్వతంగా నిర్మించారు మేడం జగన్ గారు. దానివల్ల రైతులకు ఉపయోగమే, ప్రజలకు ఉపయోగం మేడం. పింఛన్ వచ్చి ఇంటికాడికి ఇచ్చా, ఏదన్నా పోవాలంటే రైతు భరోసా పోయి చేసుకుంటుంటే. ఇప్పుడు డ్రిప్ అప్లై చేయాలంటే ఆడుకోవచ్చు, చేయాలా రైతు భరోసా చేసుకుంటే. ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, డ్రిప్ పైన సబ్సిడీ వస్తుంది, ఇవన్నీ మా వరకు 100% వస్తున్నాయని చెప్తున్నారు.
నంద్యాల నియోజకవర్గం రెండు పంటలు అద్భుతంగా పండే భూమి, మంచి రైతులు, ధనవంతులైన రైతులు ఉండే నియోజకవర్గం నంద్యాల నియోజకవర్గం. సో ఇక్కడ 2019 నుంచి 2024 వరకు పనిచేశారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా. సో ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేశారు, ఇప్పుడు గెలిస్తే ఏం చేయబోతున్నారు, ఆయనతోనే మాట్లాడదాం. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని కలవబోతున్నాం మనం. ఆయన ప్రచారం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం, ప్రచారం చేసుకుంటున్నారు ఆయన నంద్యాల జిల్లా ఆయన సొంత నియోజకవర్గంలో. మంచి మంచి కారం దోశలు కూడా వేసి పెడుతుంటే జాయిన్ అవుతున్నారు. సో ఒక్కసారి మాట్లాడిద్దాం. నమస్తే అండి, ఎలా జరుగుతోంది ప్రచారం? సో ఫార్ సో గుడ్ అండి. ఇప్పుడు దాకా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే మంచి పాజిటివ్ రెస్పాన్స్ కనపడుతుంది. రియల్లీ వి ఆర్ హ్యాపీ విత్ ఓకే. సో నంద్యాల కర్నూలు ఈ మొత్తం ఫేమస్ మంచి మంచి కారం దోశలు, మీ బ్రేక్ఫాస్ట్ ఏంటండి మార్నింగ్? జనరల్గా వచ్చే ముందు కర్డ్ రైస్ ఒకటి తీసుకొని వస్తాం ట్రైన్ టు, ఎందుకంటే ఎక్కువ మసాలా లేకుండా ఎక్కువ కారం లేకుండా. ఎండాకాలం గురించా లేకపోతే? అంటే 35 డేస్ ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, సో నెక్స్ట్ 40 డేస్ ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి ట్రైన్ టు కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఓకే. సో మంచి పెరుగన్నం తిని బయటకు వస్తారు? పెరుగన్నం తినేసి బయటకు వస్తాం, మళ్ళీ ఇంటికి వెళ్ళే తింటాం. ఈ 30 రోజులు మా వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పాను, ఆ తర్వాత పిలవండి బిర్యానీలు పెట్టండి ఆ రోజు తింటాను, కానీ ఈ 30 రోజులు వద్దండి. ఓకే. ఏంటండి ఫేమస్ నంద్యాల దగ్గరకు వచ్చేసరికి? ఇప్పుడు జిల్లా సెపరేట్గా ఏర్పడింది, చాలా దేవాలయాలు ఉంటాయి, దాంతోపాటు నంద్యాల మంచి బిజినెస్ సెంటర్ అని కూడా చెప్తారు. అగ్రికల్చర్లీ రిచ్ బెల్ట్ అండి. సో ఇక్కడ రెండు కార్ల పంట అనేది వెరీ కామన్, సో రైతులందరూ కూడా బాగుంటారు. అండ్ బిజినెస్ పీపుల్ కూడా ఎక్కువ మంది వచ్చేసి నంద్యాలలో సెటిల్ అయిన వాళ్ళు, తర్వాత వ్యాపారస్తులు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఈవెన్ ఎడ్యుకేషనల్ హబ్ కూడా చెప్పొచ్చు, ఎందుకంటే మంచి మంచి కాలేజీలు ఉన్నాయి, మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో మెడికల్లీ ఆల్సో మాకు చాలా మంది డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో ఈ చుట్టుపక్కల ఓన్లీ నంద్యాల నియోజకవర్గం అనే కాకుండా ఒక 5-6 నియోజకవర్గాలకి ఇది ఒక బేస్ లాగా ఏర్పడుతుంది. అండ్ జిల్లా అయిన తర్వాత ఇంకా ఎక్కువ మంచి కార్పొరేట్ సంస్థలు వస్తూ ఉన్నాయి, సో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి, �ఇంకా ఎక్కువ మందికి సర్వ్ చేసే అవకాశం. నంద్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చింది, తాగునీరు కూడా తెప్పించారని చెప్తున్నారు, మీరు ఏం చేశారు అండ్ రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? వాట్ వీ హ్యావ్ టు రియలైజ్ ఇస్ ఫస్ట్ 2 సంవత్సరాలు మాకు కరోనాలో పోయింది, సో ఆల్ వీ హ్యాడ్ 3 ఇయర్స్ మాత్రమే మిమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి మాకు అవకాశం దక్కింది. ఈ 3 సంవత్సరాలలోనే ఎన్నో దశాబ్దాల నాటి కళ అంటే నంద్యాల జిల్లా కావాలి అనేది ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలు ఒక ఆకాంక్ష, మెడికల్ కాలేజ్ ఒకటి కావాలి అని చెప్పేసి. ఇది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో మా తరతరాల నుంచి వింటూ వస్తున్నాం. సో ముఖ్యమంత్రి గారు బై ఎలక్షన్స్ అప్పుడు హామీ ఇచ్చారు జిల్లాని చేస్తామని చెప్పేసి, ఈరోజు మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం నంద్యాలని జిల్లా చేసాము. నంద్యాలకు ఒక ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాము, నంద్యాలలో మహిళా జూనియర్ కళాశాలని పునర్నిర్మాణం చేశాము, బాయ్స్ జూనియర్ కళాశాల నిర్మించాం, ఉర్దూ జూనియర్ కళాశాల విత్ హాస్టల్ ఫెసిలిటీ ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు ఇక్కడ. ఉర్దూ మైనార్టీ మంత్రిగా కూడా ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు కూడా తీసుకురాలేంది, మేము తీసుకురాగలిగాం. దాని తర్వాత ఈరోజు నాడు నేడులో స్కూల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా తయారు చేసాం. హెల్త్ ఫెసిలిటీస్ ప్రతి ఊర్లో ఒక విలేజ్ హెల్త్ క్లినిక్, టౌన్లో అయితే 5 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టినటువంటి పరిస్థితి. సో రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, అండ్ ఈవెన్ పాల కేంద్రాలు కావచ్చు, రోడ్లు, డ్రైన్స్ అండ్ అంటే జిల్లాకి తగ్గట్టుగా అప్గ్రేడ్ అవుతున్నాం. ఇట్స్ అ స్మాల్ టౌన్ అని ఇంతకుముందు పబ్లిక్లో ఒక నోషన్ ఉండేది, కానీ ఇప్పుడు మేము పెద్ద జిల్లాలతో కూడా కంపీట్ చేసే పరిస్థితికి నంద్యాల చేరుకుంటాం. అయితే చాలామంది ఏమంటారంటే, నేను ఇంతకుముందు మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు 1 రూపాయి పనిచేస్తే 4-5 రూపాయలకు ప్రచారం చేసుకుంటారు, ఇక్కడ చేస్తున్నా కూడా ప్రచారం చేసుకోవట్లేదు, పబ్లిసిటీ చేసుకోవట్లేదు, అది డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే వేరే అపోజిషన్ మీ మీద అభివృద్ధి అసలు జరగలేదు, ఏమీ చేయలేదు, మీరు అందరికీ ఊరికే డబ్బులు పంచిపెడుతున్నారు, ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయనేది. సో ఇక్కడ 2 థింగ్స్ అండి. ఒకటి, మొన్నటి వరకు వాళ్ళు డబ్బులు పంచిపెట్టేశారు, ప్రజల్ని సోమరిపోతులు చేశారు, పప్పు బెల్లాల్లాగా పంచారు, అప్పులు పాలు చేశారు అని చెప్పిన అదే పెద్ద మనుషులు ఈరోజు ఏం చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మేము వాళ్ళకంటే ఎక్కువ చేస్తాము,
వాలంటీర్ వ్యవస్థ మంచిది, ఇలాంటి వ్యవస్థని మేము ఇంకా బాగా చేస్తాము, మేము 10,000 ఇస్తాం అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఫైనల్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ మంచిది అని చెప్పేసి వాళ్ళంతకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమి చేయకపోయినా సరే హైదరాబాద్ నేనే సృష్టించాను, ఐటీ నేనే కనిపెట్టాను, లాస్ట్కి ఈ మధ్య ఫ్లాష్ లైట్ కూడా నేనే కనిపెట్టాను తమ్ముళ్ళు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఏదైనా చెప్పగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ యూ బిలాంగ్స్ టు పొలిటికల్ ఫ్యామిలీ, సో మీ ఫాదర్స్ టైంలో ఉండే పాలిటిక్స్ చూసి ఉంటారు, ఇప్పుడు చూస్తున్నారు, ఏం చేంజెస్ వచ్చాయి అండ్ మీరేం చేంజెస్ తెద్దాం అనుకున్నారు? అంటే ఈ జనరేషన్ వాళ్ళ పాలిటిక్స్ కానీ ఇప్పుడున్న యూత్ మెంటాలిటీ కానీ చాలా వరకు మారింది, సో మీరు ఎలా అప్గ్రేడ్ అవుతున్నారు, ఏం మార్చాలనుకుంటున్నారు? సో గతంలో పాలిటిక్స్ అనేది పొలిటీషియన్ అనేవాడు ఓన్లీ కొంతమందికి మాత్రమే యాక్సెసిబుల్ లాగా ఉండేది. సో ఒక ఎమ్మెల్యే అని అంటేనే, ఒక ఎమ్మెల్యే అంటే అంత పెద్ద స్థాయి వ్యక్తి, ఎవరో వార్డులో ఒకరు కలిసినా ఇద్దరు కలిసేవాళ్ళు, లేకపోతే ఊరు నుంచి ఒక లీడర్ మాత్రమే మాట్లాడే పరిస్థితి. కానీ ఈరోజు ద ఎంటైర్ నోషన్ హస్ చేంజ్. ఈరోజు ఎమ్మెల్యే అంటే ఈరోజు ఎమ్మెల్యే అనే వ్యక్తి సాధారణమైన వ్యక్తి, మనలో ఒకడు, మనకి ప్రతినిధి. ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మార్పు. ఈరోజు గడప గడప తిరిగినాము, లేకపోతే సందు సందు తిరిగినాము. గతంలో ఈ పరిస్థితి అనేది చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు చేశారు. గతంలో మా నాన్నగారు కూడా తిరిగేవాళ్ళు. సో ఒక నోషన్ చేంజ్ చేశారు ఆ రోజుల్లో, మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, సో ఫైనల్లీ అండి, నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఈసారి మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయబోతున్నారు? తాగునీరు అన్నారు, మెడికల్ కాలేజ్ సాధించుకున్నారు, జిల్లా తెచ్చుకున్నారు, సో వాట్ నెక్స్ట్? మేము చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ కాదు. సో 30 ఇయర్స్ ప్లాన్లు, 40 ఇయర్స్ ప్లాన్ లేవు. మేము సింపుల్గా నెక్స్ట్ 1 ఇయర్ ప్లాన్, 6 మంత్స్ ప్లాన్ మాత్రమే పెట్టుకున్నాం. సో ఇమీడియట్గా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే మరుక్షణం, మరుసటి నెలలోనే 100 కోట్ల రూపాయలతోటి నూతన కలెక్టరేట్ భవనానికి మేము భూమి పూజ చేయబోతున్నాం, వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్. రెండో థింగ్ వచ్చేసి ఈ నీటి సమస్య అనేది, ఈరోజు 154 కోట్లతోటి వెలుగొడ్ నుంచి నీళ్లు తీసుకొచ్చేసి దారిని తీరుస్తున్నాం పర్మనెంట్గా. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ బికాజ్ జిల్లా అయ్యింది. జిల్లా అయిన తర్వాత న్యాచురల్గా నంద్యాల పెరుగుతుంది. నంద్యాల పెరిగే కొద్దీ, జనాభా పెరిగే కొద్దీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ముందే ప్లాన్ చేసుకోవాలని 174 కోట్ల రూపాయలతోటి గోరుకల్లు రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకురావాలనేది ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిపోయింది. అది పని. సో అవి కూడా త్వరలోనే టెండర్లకి క్వాలిఫర్ చేస్తాం. రెండు, దాని తర్వాత పోయిన ఏడాది మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, ఈ ఏడాది నర్సింగ్ కాలేజీకి అప్లై చేసి నర్సింగ్ కాలేజ్ని తీసుకొస్తాం. మూడు, దాని తర్వాత ఐటీఐ కాలేజ్ ఆల్రెడీ వచ్చింది. ఐటీఐ కాలేజీకి కావాల్సినటువంటి పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక 11 కోట్ల తోటి నూతన బిల్డింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలోనే కట్టబోతున్నాం. అది మా 4th ఎజెండా. తర్వాత ఈ మన టీటీడీ కళ్యాణ మండపం అనేది వర్క్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్లో దాన్ని ఓపెన్ చేస్తాం. ఈ 5 పాయింట్స్ ఇమీడియట్గా మేము చేయబోయేది. దాని తర్వాత ఇంకా పోలీస్కి సంబంధించినట్టు హెడ్ క్వార్టర్స్ని తీసుకురావడము, దాని తర్వాత ఇంకా రెగ్యులర్ ప్రాసెస్ అనేది ఇంకా చాలా ఉన్నాయి. బట్ యాజ్ ఆన్ టుడే ఈ 5 అయిపోయి చేసుకొని నంద్యాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది కూడా నుంచి విడగొట్టి నంద్యాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సపరేట్గా చేసుకోవాలనేది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. సో ఇమీడియట్గా నుడాను ఒకటి తయారు చేస్తాం. దాని తర్వాత కార్పొరేషన్ చేయాలనేది ఒకటి కళ ఉంది. ఆ కార్పొరేషన్ కంటే దానికి మనకి పాపులేషన్ కూడా కావాలి. ఇంత పాపులేషన్ ఉంటేనే కార్పొరేషన్ వస్తుంది అనేది ఒకటి ఉంది. సో ఆ పాపులేషన్కి తగ్గట్టుగా మాకు ఆ పాపులేషన్ రీచ్ అయిన వెంటనే కార్పొరేషన్ కూడా చేస్తాము. ఈ 5 ఇయర్స్లో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ అవుతుంది అని చెప్పి 30 ఇయర్స్ లేదన్నారు, కానీ ఆ పనులన్నీ 5 ఇయర్స్లో సరిపెట్టేశారు. ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. మంచి బిజీ షెడ్యూల్లో కూడా ఉన్నారు, థ్యాంక్ యూ. సో అదనమాట శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ప్రచారంలో ఉన్నారు, ఖచ్చితంగా దూసుకుపోతామని చెప్తున్నారు ఆయన. లెట్స్ సీ అసలు ఏం జరుగుతుంది 2024 ఎలక్షన్స్. నంద్యాల నడిబొడ్డున ఉన్నాం ప్రస్తుతం మనం, గాంధీ చౌక్ ఈ సెంటర్. ఇక్కడ డైమండ్ టీ స్టాల్ ఫేమస్. ఇది టీకి మాత్రమే కాదు రాజకీయ చర్చలకు కూడా వేదిక అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. టీ తాగుతూ వీళ్ళందరూ పాలిటిక్స్ కూడా మాట్లాడుకుంటారట. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం, ప్రజెంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి, అట్ ద సేమ్ టైం నంద్యాల ఎలా అభివృద్ధి చెందింది అడుగుదాం. ఏంటండి, ఎలా ఉంది నంద్యాల? చాలా బాగుందమ్మా. డెవలప్ అయిందా లేదా? చాలా బాగా డెవలప్ అయింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు బాగా డెవలప్ చేశారండి. సిసి రోడ్లు వేసారు, మంచినీళ్ళు అందరికి మంచినీళ్ళు సప్లై చేశారు. ఇంకా పల్లెటూళ్ళలో ఆర్బీకే సెంటర్లు, ఇంకా చాలా హెల్త్ సెంటర్లు చాలా బాగా చేశారు మేడం. మీరేం చెప్తారండి? జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన సెంటరు, ఒక పార్లమెంటు సభ్యుడు ఎన్నికైతే రాష్ట్రపతి అయినాడు,
ఎక్కడో ఉండే నరసింహారావు ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రి అయినాడు. అటువంటి సెంటరు ఇక్కడ ఏ కొరత లేదు రాజకీయ నాయకులకైతే. వలస వీరులకు ఇక్కడ ప్రజలు భ్రమరాదం పడతారు. నంద్యాల అంటే నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం 90,000 మంది లబ్ధి పొందినారు అన్ని పథకాల ద్వారా. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 90,000, అంటే 7 నియోజకవర్గాల్లో దాదాపు 90,000 చొప్పున అంటే 8 లక్షల నుంచి 10 లక్షల మధ్యన లబ్ధి పొందినారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చేసి 500 కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్లో తెప్పించారు, జిల్లా చేశారు. ఇంకోటి వచ్చేసి అభివృద్ధి విషయంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు హాస్టల్ కట్టిస్తున్నారు, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కూడా వచ్చినాయి. ఇంకా అభివృద్ధి అంటే మన దానిలో ఒకటి ఉంటే చెప్పడానికి చూపించవచ్చు, మెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి జనాలకు తెలియలేకపోతుంది. చాలా మందికి ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ప్రచారం ఒకలాగా ఉంటుంది, వేరాజ్ సోషల్ మీడియాలో మొబైల్స్కి వచ్చే మెసేజ్లు వీటిల్లో ప్రచారం వేరేలా ఉంటుంది. ఎలా చూస్తారు మీరు? వాస్తవంగా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్టడుగున గ్రామస్థాయి నుండి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ సోషల్ మీడియాలో వాళ్ళు చూపించుకునేంత మాత్రాన ఇక్కడైతే ప్రజల్లో అట్టడుగు స్థాయి నుంచి జగనన్న గుండె అభిమానం అయితే ఏం తగ్గదు. నంద్యాలలో జగనన్న బై ఎలక్షన్లో జిల్లా చేస్తానని కమిట్ అన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారమే జిల్లా చేసినాడు, మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, ఉర్దూ కళాశాల ఇచ్చాడు, స్కూల్ డెవలప్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు మేడం. మీరండి, మీరేం చెప్తారు? నాడు నేడు కింద తీసుకున్న విద్యా వ్యవస్థ గురించి అయితే అది ఒక విప్లవం. మా కస్తూరిబా స్కూల్ దీంట్లో ఇంటర్ వరకు ఉంది. ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్లో టాపరే, సెకండ్ ఇయర్లో 430తో టాపరే. ఇప్పుడు 1000 కలిపి అమ్మాయికి 950 మార్కులు వచ్చినాయి. కాబట్టి విద్యా వ్యవస్థ ప్రకారము మన పిల్లలకు మనం ఇచ్చేది మనము విద్యను ఇస్తున్నాం. ఆ జగనన్న ద్వారా ఇది ఒక వరం వాళ్ళకు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తరాల గురించి ఆలోచన చేసి రేపటి పౌరుల గురించి ఆలోచన చేసి ఆయన నాడు నేడు స్కూళ్ళు పెట్టి విపరీతంగా డెవలప్ చేసినాడు. ఒక్కొక్క స్కూల్కి మనం నాకు తెలిసిన కాడికి ఒక్కొక్క స్కూల్కి మా ఊరిలో తిమ్మాపురం స్కూలు 1 కోటి రూపాయల దాకా శాంక్షన్ చేసినాడు. 1 కోటి రూపాయల దాకా శాంక్షన్ చేసి ఆ స్కూల్ని విపరీతంగా డెవలప్ చేసినాడు. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కంటే కూడా ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి మా ఊరు స్కూల్లో. నిజంగా ప్రభుత్వం నాకు రైతు భరోసా వచ్చింది, పొదుపు లక్ష్మి రుణమాఫీ అయింది, తర్వాత వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది, 145,000 వచ్చినాయి జగనన్న ప్రభుత్వం ద్వారా. రాష్ట్రం మొత్తంలోకి మైనారిటీ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. మరి ఇక్కడ మైనారిటీల మనసులో ఏముంది, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, ఇక్కడ అభివృద్ధి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా కూటమి పైన వాళ్ళ అభిప్రాయం ఏంటి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంది వాతావరణం? వాతావరణం బాగానే మేడం, జగన్మోహన్ ప్రభుత్వం బాగుంది, వైఎస్ఆర్ చేతితో వస్తుంది, పింఛన్ కూడా వస్తుంది, మళ్ళీ కూడా జగన్ రావాలని కోరుకుంటున్నాం. అటువైపు కూటమి వస్తుంది కదా, తెలంగాణ టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి, ఆ కూటమి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆ కూటమే ఫెయిల్యూర్ కూటమే మేడం, అది ఆ కూటమికి అసలు మనకు ఇదే లేదు, అసలు జగనన్న ప్రభుత్వం బాగుంది. లోకల్గా అభివృద్ధి ఇదంతా ఎలా ఉంది, మీరేం చెప్తారు? నిందలో బాగానే అభివృద్ధి అయింది మేడం. వార్డు మా నా పరంగా చెప్పుకుంటే మా వార్డులో ఎన్నడూ జరగలేదు. 20 ఏళ్ళగా ఈరోజు ప్రతి ఒక్క సందు కూడా అభివృద్ధి బాగా అయింది, అన్ని సీసీ రోడ్లు వేసారు. అసలు రోడ్లే వేయలేదు, ఏం లేదు అంటున్నారు? అంటే మేడం లైవ్గా పోయి వాళ్ళకి చూపిస్తే కానీ అర్థం కాదు, ఎల్లో మీడియా పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా చూపించినా కానీ ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. కానీ ప్రత్యేకంగా మా వార్డుకు వచ్చి మా నంద్యాలలో సందు తిరిగితే వాళ్ళకి తెలుస్తుంది. కానీ సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో వాళ్ళు అబద్ధపచారాలు చేసుకుంటూ అభివృద్ధి జరగలేని చెప్తున్నారు. కానీ నంద్యాలలో బాగా అభివృద్ధి అయింది. ఇప్పుడు ఎన్నడూ 20 ఏళ్ళకు ముందు చేయని అభివృద్ధి మొత్తం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయింది మేడం. కరోనా టైంలో ముఖ్యంగా వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారు మేడం. వాళ్ళు ఎవరైతేనేమో మనం ఎవరు చేసినా మేలు చేస్తే మేలే అని చెప్పాలా మనము. వాలంటీర్లు వాళ్ళ ప్రాణానికి పణంగా పెట్టి ప్రతి ఇంటికి ప్రతి హాస్పిటల్కి వెళ్ళి వారు మందులు ఇవ్వడము, శానిటైజర్లు ఇవ్వడము, ప్రతి ఒక్కటి జగనన్న ఆయన నిర్మించిన వ్యవస్థ, ఆయన చేసిన సచివాలయాలు, వాళ్ళ క్యాడరు అంతా చేసినారే తప్ప వేరే వాళ్ళు ఎవరు ఏం చేయరు. చంద్రబాబు గారు ఎక్కడ ఏ మీటింగ్లలో కానీ ముస్లింలకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తానని ఇంతవరకు చెప్పిన దాఖలాలు లేవు. కానీ మన జగనన్న గారు వాళ్ళ నాన్న మాదిరిగానే 4% రిజర్వేషన్ ఎట్లయితే ఉద్యోగాలను ఇచ్చారో ఇలాగే రాజకీయాల్లో కూడా చట్టసభలలో కూడా రిజర్వేషన్ కల్పించిన ఏకైక నాయకుడు మహనీయుడు ఎవరైనా ఉన్నా అంటే అది ఒక్క జగనన్న మాత్రమే అని ఈ మీడియా ద్వారా చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. కూటమి బీజేపీ టీడీపీ కలిసాయి, కానీ బీజేపీ ఏదైతే అజెండా ఉందో అది టీడీపీ 100% ఫాలో అవుతోందని మేము నమ్ముతున్నామని కూడా వీళ్ళంతా చెప్తున్నారు.
బనగానపల్లి ఎట్లా ఉంది, ఏంటి రోడ్లు లేకపోతే అభివృద్ధి లేదంటే నియోజకవర్గం, మీకు ఏమనిపిస్తుంది, ఏమన్నా మార్పు జరిగిందా ప్రభుత్వం మారాక 2019 నుంచి ఇప్పటిదాకా? ఇప్పుడు మనము నుంచి చూస్తే ముందు ఏడికి ఈ ఏడికి చాలా మార్పు ఉంది అమ్మా బనగానపల్లి. ఇప్పుడు వచ్చేసి 22 కోట్లతో పెద్ద ఆసుపత్రి కట్టినారు, బ్రహ్మాండమైన స్కూల్ డెవలప్మెంట్, పిల్లల డెవలప్మెంట్ చాలా డెవలప్మెంట్ అయినాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము ఆవుకూరి చెరవాళ్ళ నుంచి మనకు దదనాలకు చెరువుకు నీళ్లు కూడక అది ఎస్టిబ్యూషన్ కూడా అయింది. త్వరలో కూడక అది మన ఎమ్మెల్యే గారు చేస్తే ఈసారి ఎలక్షన్లలో బాగా గెలిచి మెజార్టీతో బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలని బనగానపల్లి కోరుతున్నామన్న. మన గతంగా అనేక సంవత్సరాలు వారు రాంరెడ్డి గారు 35 సంవత్సరాల ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూడా ఎప్పుడు ప్రజలను వదిలిపెట్టిపోకుండా గెలిచినా ఓడిన ఇక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఎన్ని టైంలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి సమస్యలను తీరుస్తూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా అధికారులు స్పందిస్తూ అధికారులు ఉన్నా లేకపోయినా విదిన్ సెకండ్స్లో వాళ్ళ ప్రజల పనులు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ఈరోజు ప్రజల మన్నలను పొందుతూ రేపు 2024లో తిరిగి అఖండ మెజారిటీతో గెలిచడానికి ముందుకు వెళ్తున్నారు మా రమిటి గారు. రైట్. సో ఇది మొత్తంగా చూస్తున్నాం, ఆల్మోస్ట్ 6 నుంచి 7,000 ఎకరాలు ఇక్కడ మామిడి పంట కనిపిస్తోంది మనకి. అయితే ఈసారి పంట తక్కువగా ఉందని ఆవేదన ఉంది, కానీ ఓవరాల్గా అయితే ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి, నియోజకవర్గ అభివృద్ధికి అయితే ఎలాంటి ఢోకా లేదని వీళ్ళంతా కూడా చెప్తున్నారు. నంద్యాల నియోజకవర్గం కానాల ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మిరప రైతులు వీళ్ళంతా కూడా చెప్పాను కదా అత్యంత సారవంతమైన భూములు ఉంటాయి, 2 పంటలు పండుతాయని. సో మిరప వేశారు, ఈసారి పంట ఎలా పండింది, ప్రభుత్వం ఎలా ఉంది, ఎన్నికల హడావుడి ఎలా ఉంది, ఈ అన్ని అంశాల గురించి వాళ్ళతో మాట్లాడదాం, రండి. ఎన్నాళ్ళు చేస్తున్నారమ్మా పని? మేము పుట్టినరోజు చేస్తున్నాం మేడం. మిర్చినే? మీకు పొలం ఉందా? పొలం ఉంది మేడం. ఏం వేసారు ఈసారి? వరేసారు. ఎట్లా వచ్చింది? బాగా వచ్చింది. మరి ఎందుకు మీకుండగా ఇట్లా వచ్చి తెంపుతున్నారు? మేము పని చేసుకుంటున్నాం మేడం, రైతు పని చేసుకుంటున్నామే. మేము మా పని చేస్తాం, చెరువుల పనులు చేసుకుంటాం, పనికి పోతాము. ఏమన్నా ప్రభుత్వం ఇచ్చే పథకాలు అంటే మీకు వస్తున్నాయా? మరి మా పథకాలు అంటే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం, ఇద్దరిని. పాప ఇంటర్ బాగా మార్కులు 950 వచ్చినాయి, బాగా చదువుతుంది, బాగుంది. మాకు జగన్ అన్న నాకు 18,000 ఒకసారి వేసినాడు, ఇంటి స్థలం వచ్చింది, అత్తకు వచ్చింది, నాకు వచ్చింది. మనతో పాటు ఇంకొక రైతు కూడా ఉన్నారు. ఎక్కడమ్మా దీని? ఇప్పుడు గుంటూరు కదా మిర్చి యార్డ్. మరి ఇంతకుముందు గుంటూరుకి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు నంద్యాలలో మార్కెట్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశారు, ఇక్కడ నంద్యాలలో అమ్ముకుంటున్నాం మేము. నంద్యాల నియోజకవర్గం పాండురంగాపురం నందిని హోమ్ ఫుడ్స్లో ప్రస్తుతం మనం ఉన్నాం. మనం జనరల్లీ భీమవరం, ఆత్రేయపురం ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఇట్లా హోమ్ ఫుడ్స్, కాజాలు, పూతరేకులు ఇలాంటివన్నీ తయారు చేయడం చూస్తాం. అయితే ఇక్కడ నంద్యాలలో ఒక హోమ్ ఫుడ్ సెంటర్ ఉంది. ఇక్కడ ఆవకాయ దగ్గర నుంచి, చింత తొక్కు దగ్గర నుంచి, ఊరు మిరపకాయల దగ్గర నుంచి అరిసెల దాకా అన్నీ అద్భుతంగా తయారు చేస్తారు. దాంతోపాటు వివిధ దేశాలకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. సో వీళ్ళు ఏమేమి తయారు చేస్తున్నారు, ఇలా స్వయం ఉపాధి ఎలా పొందుతున్నారు, వీటన్నిటినీ కూడా ఒక్కసారి తెలుసుకుందాం, రండి. సో ఈ స్వగృహ ఫుడ్స్కి రాగానే మనకు కనిపించేవి మంచి మజ్జిగ మిరపకాయలు, ఫుల్గా ప్యాక్ చేసి పెట్టారు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ సెంటర్, ఏమేమి తయారు చేస్తారు, నంద్యాలకి ఎప్పుడు మొదలైంది ఇదంతా కూడా తెలుసుకుందాం, ఒకసారి మాట్లాడదాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఇది? మేము 1996లో ఇది పొదుపు లక్ష్మి కింద స్టార్ట్ చేసాము. ఈ ఊర్లో అంతా ఎక్కువ ఎండుమిర్చి పండిస్తారు, అందుకని అందరూ కలిసి అనుకున్నారన్నమాట ఈ పికిల్స్ లాంటివి చేస్తే బాగుంటుందని. అలా బ్యాంక్ వాళ్ళ సహకారంతో అప్పుడు ఏర్పడిన గ్రూప్ మెంబర్స్ అందరూ కలిసి డిసైడ్ చేసుకుని స్టార్ట్ చేశారు. ఏమేమి తయారు చేస్తారండి? జంతికలు కనిపించాయి, చెక్కలు. స్నాక్స్ వచ్చేసి కారం, ఈ వామకారాలు అని చెప్పేసి జొన్న కారాలు, వీటిలోనే 4 టైప్స్ చేస్తాం. అరిసెలు చేస్తాము, గ్రౌండ్ నట్ చిక్కీస్ చేస్తాము. ఎక్కడెక్కడ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారండి? యుఎస్ అని, అక్కడ మన వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ టేస్ట్ చేసి చాలా బాగుంది, అక్కడ ఇవి దొరకవు, మా వాళ్ళకి కూడా కావాలి అని చెప్పి వాళ్ళు తీసుకెళ్తుంటారు ఇక్కడ నుంచి. అప్రాక్సిమేట్లీ టర్న్ ఓవర్ ఎంత ఉండొచ్చండి మీకు? 1 crore. సో అలా చిన్నగా మొదలు పెట్టారు వీళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ అటు నంద్యాల దగ్గర నుంచి ఇటు మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు వేరే దేశాలకు కూడా ప్రస్తుతం వీళ్ళు విస్తరించారు.
సో మిమ్మల్ని పికిల్ రూమ్కి తీసుకెళ్తా. వీళ్ళు మొత్తం పికిల్స్ అన్నీ కూడా ఇలా డ్రమ్లలో వేసుకుని ఇలా నిల్వ చేసుకున్నారు, వెంటనే సేల్ చేసుకోవడానికి వీలుగా. చూడొచ్చు ఇక్కడ చూడండి, మంచి మంచి మునక్కాయ చట్నీ చేసి పెట్టారు, పికిల్ పెట్టారు, దాంతోపాటు మనకి ఇక్కడ చింతకాయ కనిపిస్తోంది. యా సో ఇది చింతకాయ తొక్కు. బయట చాలా స్వగృహ ఫుడ్స్ ఉంటాయి కదా, దానికి దీనికి తేడా ఏంటి? మీరు పికిల్స్ వీటిలో ఏంటి చేయండి? మాది క్వాలిటీ వేజ్గా ఏది ఉండదు, నీట్గా ఉంటుంది. ఎక్కడ ఏ దానికి అవ్వము, ఎంటర్ అవ్వము, నీట్గా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది. ఓకే. ప్రాసెసింగ్ రంగంలో నిజంగా ఇన్ని డబ్బులు ఉంటాయా అనుకుంటారు, కానీ ఎంత టర్న్ ఓవర్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం రోజు కన్జ్యూమ్ చేసేవి ఇవన్నీ, మనకి పండు మిరపకాయలు లేకపోతే చింతకాయ, ఆవకాయ, ఇవేం లేకుండా అసలు ఎవరికీ ముద్ద దిగదు. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది అసలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ రంగం అని చెప్పుకోవచ్చు. నంద్యాల సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా మనం ఒక సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కలవడానికి వచ్చాం. 85 సంవత్సరంలో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత ఏకంగా 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు 9వ సారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇంచుమించుగా 10 మంది సీఎంలను ఆయన కెరీర్ మొత్తంలో కూడా చూశారు. సో ఈసారి 2024 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆయన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది, ఇలాంటి అన్ని అంశాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం, రండి. మనకి ఇప్పుడు మిల్లెట్స్ గురించి జనరల్లీ తెలుసు, కానీ రాయలసీమ వాసులంతా ఎప్పటి నుంచో మిల్లెట్స్ని ఆహారంగా తీసుకుంటూ వస్తున్న వాళ్ళే. సో వాళ్ళకి అందుకే ఆ బోన్ స్ట్రెంగ్త్ ఇదంతా కూడా ఉంటుంది, లెస్ కార్బోహైడ్రేట్స్ తోటి చాలా హెల్దీగా కనపడతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కూడా అని కూడా చెప్పొచ్చు. సో ఇవాల్టి లంచ్కి మనం ఆయనతో పాటు మంచి మిల్లెట్ భోజనం కూడా చేయబోతున్నాం, ఆయన పలకరిద్దాం, రండి. నమస్తే రాంభూపాల్ రెడ్డి గారు. చూడండి ఎలా సాగుతుంది క్యాంపెయిన్ 2024 ఎలక్షన్స్కి? బాగా, ఏం ఇబ్బంది ఏం లేదు. 2019లో ఎట్లా ఉంది అంతకంటే ఇంకా బాగుంది. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా సామాన్య ప్రజలకు అందరికీ డైరెక్ట్గా ఏ ఊరితో సంబంధం లేకుండా డైరెక్ట్గానే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా మంచి రెస్పాన్సెస్ అనేది, మేము ఇళ్ళ దగ్గరికి పోయినా కూడా మాకు బయటకు వచ్చి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా 2019లో ఏ విధంగా మనం క్యాంపెయిన్ చేసామో అదే విధంగా చేయడం జరుగుతుంది. సో మీ భోజనం చూస్తున్నాం, మంచి రాగి ముద్ద కనిపిస్తుంది, కొర్రలు కనిపిస్తున్నాయి, ఇంకా మామిడికాయ పప్పు. ఎప్పుడు ఇదేనా మెను మీకు? ఇదే మెను అంటే నేను దగ్గర దగ్గర ఒక 8 ఇయర్స్ అయితే ఈ మిల్లెట్స్ తప్ప ఏం తినడం లేదు. 8 ఏళ్ల నుంచి 8 ఇయర్స్ నుంచి కంటిన్యూగా మిల్లెట్స్ మీదనే ఉన్నాను. కాదర్వల్లి ఎప్పుడైతే ఈ డైట్ గురించి రైసు చపాతి ఇవన్నీ తినద్దని 8 ఇయర్స్ కింద నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి ఇంకా టోటల్గా పనిచేస్తుంది. కానీ రాయలసీమలో ఇంకా చాలా ముందు నుంచి కదండి రాగి జొన్న ఇవన్నీ వాడడం. పిల్లప్పటి నుంచి కూడా మేము ఇంట్లో కొర్రన్నము జొన్నన్నం తినడం మొదటి నుంచి అలవాటు. కానీ మీరు 85 కదండి ఫస్ట్ టైం ఎమ్మెల్యే? 85 ఆల్మోస్ట్ 6 టైమ్స్. 6 టైమ్స్ ఇప్పుడు 9th టైం కంటెస్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్. మీకు ఏంటి తేడా అనిపించింది అప్పటికి ఇప్పటికి, ఏమైనా మార్పు కనిపించిందా? సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు కదా. అప్పుడు మాత్రం ఒక లీడర్ చెప్తే ఓట్లు వేసే పరిస్థితి అది, ఇప్పుడు ఒక లీడర్ చెప్తే ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజలు ఆలోచన చేసేది ఎవరు మాకు ఎక్కువ బెనిఫిట్ చేస్తున్నారు అనేది, ఏ ప్రభుత్వం నుంచి మేము ఎక్కువ లాభం పొందుతున్నాం అనేది ఆలోచన చేస్తున్నారు. అంతకుముందు ఏం లేదు, లీడర్లు చెప్తే వేసేది ఇంకోసారి అది పరిస్థితి అనేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ప్రజలకు బాగా దగ్గర ఉండాల్సిందే, వాళ్ళకి అనునిత్యం వాళ్ళ దగ్గర ఉంటేనే తప్ప ప్రజలు ఓటు వేయలేని పరిస్థితి ఉండడం. కానీ మీరు లాంగ్ బ్యాక్ అప్పటి నుంచి కూడా మీకు ర్యాపో అనేది జనం తోటి కంటిన్యూ, ఆల్మోస్ట్ 10 మంది సీఎంలను చూస్తుంటారు మీరు. ఆల్మోస్ట్ నా ఫస్ట్ సీఎం ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు అయిన తర్వాత మళ్ళా 89లో మరిచెన్నారెడ్డి అని చూసాం. మరిచెన్నారెడ్డి అంతా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అయిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి నేనే ఎమ్మెల్యేగా రిజైన్ చేసి పాండ్యం నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి. అప్పుడు పివి నరసింహారావు కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, అంటే పాండ్యానికి నంద్యాలకు ఎంపీగా ఉన్న ఆయన ప్రధానమంత్రిగా, పాండ్యంకు ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వాళ్ళిద్దరిని చూడడం జరిగింది. తర్వాత మళ్ళా 94లో
ఎన్టీ రామారావు చేసాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు చేసాం. చూసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ రాజశేఖర్ వైఎస్ఆర్తో చూసాం. వైఎస్ఆర్ 5 సంవత్సరాలు కంటిన్యూగా మళ్ళా 2009లో ఆయనతో పాటు ఇంకా కొద్ది రోజులు దురదృష్టవత ఆయన చనిపోవడం. తర్వాత మళ్ళీ రోషయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం. సో ఈసారి మీరు ఇంతమంది సీఎంలను చూశారు కదా, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఈ సంక్షేమం వీటన్నిటి గురించి చూస్తున్నాం, మరోవైపు కూటమి అనేది ఒక గట్టిగా కనిపిస్తోందనే మాట వినిపిస్తుంది, అభివృద్ధి పథకాలు సంక్షేమం ఇవి నిలబెడతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా 100%. మీరు ఒకసారి చూసుకోండి, 2009లో చంద్రబాబు నాయుడు ఒకటి అయిపోయినాడు మొత్తం. ఆ రోజు కూడా అన్ని కూటములు కలిసి వచ్చినాయి, కమ్యూనిస్టులు కలిసి వచ్చినారు, టీఆర్ఎస్ కలిసినారు, అన్ని కలిసినారు. మీరు అది ఒకసారి, మీరు 2009 ఒక్కసారి చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే మొత్తం ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి మీదకి మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా అన్ని ఏకమై కాంగ్రెస్ పార్టీ మీదకి వచ్చింది. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డిని ఏం చేయలేకపోయినాయి. ఇప్పుడు కూడా ఎన్ని పార్టీలు ఏకమైనా మా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేదు. ప్రజలు మాత్రం మా వెంటనే ఉంటారు, మాకు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. దాని గురించి మేము ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. గవర్నెన్స్ వైజ్ గా ఎట్లా కంపేర్ చేస్తారు? ఆరోగ్యశ్రీ అవన్నీ ఆయన ఫీజ్ రియంబర్స్మెంట్ ఆయన మొదలు పెట్టారు, ఇప్పుడు అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, ఇంకా ఎక్కువ జరుగుతుంది. పథకాలు పెట్టిన దాంట్లో మాత్రం రాజశేఖర రెడ్డి కంటే మిన్నంగా జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు, దాంట్లో మనం ఎవరం కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇంకో ప్రశ్న ఏంటంటే, జనరల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వీళ్ళకి నంబర్ ఆఫ్ సీట్స్ చాలా ఎక్కువైపోయాయి. సొంత కమ్యూనిటీ రెడ్డి అని వచ్చే వాళ్ళ నంబర్ చాలా తక్కువ. వేరాజ్ మీరు చంద్రబాబు నాయుడు తీసుకుంటే కమ్మ సామాజిక వర్గానికి చాలా ఎక్కువ సీట్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. మీరు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ఎక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి టికెట్ వేసాడు. ఇక్కడ సామాజిక మనం ఇవన్నీ సామాజికంగా అన్యకుల ఈక్వేషన్ చూడాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. మీరు ఈ పోటీ చేసే దాంట్లో ఏరియాను బట్టి ఎక్కడ ఎవరు గెలిచగలరో వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. దీంతో వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు. ఇప్పుడు పాండ్యం నియోజకవర్గంలో నేను ఉన్నాను, నాకు టికెట్ ఇస్తున్నాడు. పనగానపల్లిలో మా బ్రదర్ ఉన్నాడు, రామ్రెడ్డికి ఇచ్చినాడు. నంద్యాల శిల్పారెడ్డి ఉన్నాడు, ఆయనకి ఇచ్చినాడు. ఆర్లగడ్డ బిజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చేసినాడు. పత్తికొండ శ్రీదేవమ్మకి ఇచ్చినాడు. కర్నూలు టౌన్ ముస్లిం క్యాండిడేట్ కావాలనుకున్న ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చినాడు. మంత్రాలయం ఆధుని ఇద్దరు వాళ్ళ అన్నదమ్ములకి ఇచ్చేసినాడు. కాస్ట్ ఈక్వేషన్ ఎవరు ఎక్కడ గెలుచుతారో అక్కడ వాళ్ళకి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. వై నాట్ 175 అంటున్నారు కదండి, కాన్ఫిడెంట్గా ఉన్నారా నిజంగా 175 అని? బయట జనాలు ఏమనుకుంటారు, ఏంటి నిజంగా 175 వచ్చేస్తాయా అనుకుంటారు? కానీ మేము చేసిన సంక్షేమ పథకాలు మేమైతే మా ప్రభుత్వం లభ్యత పొందినారు, వాళ్ళందరూ మా కోట్లు వేసాం. వై నాట్ 175 చెప్పండి. మేము ఇప్పుడు దగ్గర 80% ప్రజలకు మంచి చేసినాం, మేము ప్రభుత్వం నుంచి డబ్బు. వాళ్ళందరూ మమ్మల్ని మెచ్చి ఓట్లు వేసాం. వై నాట్ 75 మీరే చెప్పండి, 175 చెప్పండి. సో ఆ కాన్ఫిడెన్స్ 100% 100%. ఓకే అండి, రాంభూపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మాతో జాయిన్ అయినందుకు, అండ్ ఆల్ ద బెస్ట్ అండి 2024 కోసం. సాక్షి ఎలక్షన్ ట్రాక్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వచ్చేసింది. ఒకప్పటి ఫ్యాక్షన్ సీమ ఇప్పుడు ఎలా ఉంది, ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఇక్కడ ఎమ్మెల్యేని అడిగి తెలుసుకుందాం. 2019 నుంచి ఇప్పటి వరకు గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఏం జరిగింది, అదేవిధంగా 2024లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఆళ్లగడ్డ ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. సో చూస్తున్నాం, ప్రచారం చేయడానికి ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు. సో చాలామంది జనం కనిపిస్తున్నారండి, డూ యూ థింక్ వీళ్ళన్నీ ఓట్స్గా కన్వర్ట్ అవుతుందని? ఖచ్చితంగా వీళ్ళంతా కూడా పేరు పేరున నాకు తెలిసిన వాళ్ళు,
వీళ్ళంతా కూడా మా వాళ్ళు, మా కార్యకర్తలు ఈరోజు ఇంత అభిమానంగా ఇక్కడికి వచ్చారు ప్రచారంలో పాల్గొనడానికంటేనే మీకు అర్థమైపోవచ్చు. రేపు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓటు వేయడం కాకుండా ఒక్కొక్కళ్ళు దాదాపు ఇంకో 10-20 ఓట్లు వేయించే కెపాసిటీ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా. ఓకే, జనరల్లీ మనం ఉమ్మడి కర్నూలు జిల్లా ప్లస్ ఇప్పుడు పర్టిక్యులర్గా నంద్యాల ఆళ్లగడ్డ ఏరియాస్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ఓట్స్ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. కూటమి వస్తున్న నేపథ్యంలో అది మీకు ఎంతవరకు అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు కూటమి వస్తుందా రాదా అనే విషయానికంటే ప్రతి మైనారిటీ సోదరుడు కూడా ఇక్కడ ఆలోచన చేసేది ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచన చేసే నాయకుడు ఎవరు అని చెప్పి, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతోమంది మైనారిటీలకు ఉన్నత స్థానం, ఆఖరికి డిప్యూటీ సీఎంతో సహా ఎన్నో ఉన్నత స్థానాలు కల్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు కూటమి వచ్చిందా రాలేదా అనే దానికంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే, అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటేనే అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి క్లియర్ కట్గా వాళ్ళు ఖచ్చితంగా మా వెంట నిలబడతారు. ఈరోజు మీరు చూశారు అమిత్ షా గారు కర్ణాటకలో పోయి మేము అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పినారు, తెలంగాణలో పోయి చెప్పారు మేము రద్దు చేస్తాము అని చెప్పేసి. అంటే వాళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు వాళ్ళు 370 కావాలా, మాకు 370 మెజారిటీ ఇవ్వండి, 378 మెజారిటీ ఇవ్వండి అని అడిగేది కూడా దానికోసమే. మైనారిటీ అనే స్టేటస్ తీసేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. రేపు పొద్దున గిన వాళ్ళు అధికారంలోకి వస్తే సెంట్రల్లో ఇంకా స్టేట్లో వచ్చేస్తే వాళ్ళు ఇమీడియట్గా చేసే పనే అది, మైనారిటీ అనే పదాన్నే తీసేస్తారు వాళ్ళు, లేకుండానే చేయాలనేదే వాళ్ళ కోరిక. సో ఆళ్లగడ్డ మంచి రోడ్లు కనిపిస్తున్నాయి, నీళ్ల సదుపాయం వీటన్నిటి కూడా వచ్చాయని చెప్తున్నారు. జనరల్లీ ఆళ్లగడ్డ అంటే ఒక పేరు, ఇది ఫ్యాక్షన్ సీమ లేకపోతే ఇక్కడ ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారనే ఒక పేరు, దానికి తగ్గట్టుగానే వార్తలు కూడా చూసాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడో 2004 ముందర ఉండినాయి, కానీ 2004 తర్వాత అటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ కూడా లేవు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద రైతులు, ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్న లేస్తే పొలం పనులు చేసుకుంటూ పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా తెలుగు గంగ కింద ఆధారపడి పెద్ద ఎత్తున వరి ఎంత బాగా పండిస్తారంటే మా సిరివెల్ల మండలం రైతులు అంత బ్రహ్మాండంగా వరి పండిస్తారనమాట. ఈ 2004 తర్వాత నుంచి అటువంటి పరిస్థితులు లేవు, అంటే దాదాపు 20 ఏళ్ళు దాటిపోయింది. ఈ 5 ఏళ్లలో అసలు ఒక్క చెదురుమదురు సంఘటన కూడా ఏ గ్రామంలో కూడా అటువంటి పరిస్థితి లేకుండా మేము ముందరికి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే అండి, సో అభివృద్ధి అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెడుతుంది, గొడవలకు కానివ్వండి లేకపోతే పేదరికానికి కానివ్వండి దేనికైనా. సో మీరు ఈ 5 ఏళ్లలో ఎంతవరకు చేయగలిగారు, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి వచ్చే 5 ఏళ్లకి? ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో నేను చెప్పిన విధంగా నేను ఏదైతే హామీ ఇచ్చానో 2019 ఎలక్షన్లలో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. తెలుగు గంగ కాలువలకి పూర్తిగా లోపల ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో రిపేర్స్ చేసి ఆఖరి ఆయకట్టు వరకు కూడా రైతులకు నీళ్ళు అందిస్తామని చెప్పాం, అది పూర్తి చేయడం జరిగింది. ఆలగడ్డకి డిగ్రీ కాలేజ్ తెస్తామని చెప్పినాం, అది పూర్తి చేయడం జరిగింది. 50 పడకల హాస్పిటల్ తెస్తామని చెప్పడం జరిగింది, అది పూర్తి చేయడం జరిగింది. ఇంకా చెప్పనివి కూడా ఎన్నో చేయడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. రేపు రానున్న కాలంలో కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, మా ప్రాంతానికి ఒక అగ్రో పార్క్, అంటే రైతులకు సంబంధించి, అంటే లెట్ ఇట్ బి అగ్రికల్చర్ హార్టికల్చర్ డైరీ అన్నిటికి సంబంధించిన రైతులకంటే, ఇప్పుడు క్యాటిల్ పెంచే వాళ్ళకి కానీ అన్నిటికీ ఒక అగ్రో పార్క్, దాదాపు ఒక 200 ఎకరాలు ఎక్కడైనా ల్యాండ్లో ఒక అగ్రో పార్క్ ఏర్పాటు చేసి మాకు ఖచ్చితంగా మా రైతులందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మా ప్రాంతంలో ఎక్కడ కూడా వేరే అదర్ దెన్ అగ్రికల్చర్ వేరే సోర్స్ లేదు. ఒక సైడ్ అంతా రిజర్వ్ ఫారెస్ట్, ఇంకో సైడ్ అంతా అగ్రికల్చర్, మైనింగ్ కానీ ఇంకో ఇండస్ట్రీస్ కానీ లేవు. కాబట్టి మేమందరం కూడా ఈ రాయలసీమ జిల్లాల్లోనే నాకు తెలిసి 3, అంటే కుందు, కేసీ కెనాల్, తెలుగు గంగ 3 కాలువలు పారే ప్రాంతము కేవలం ఆలగడ్డ తాలూకాలో ఒక్క ప్రాంతంలోనే ఈ 3 కాలువలు కూడా పారుతూ ఉంటాయి. కాబట్టి మంచి నీళ్లు తెచ్చుకుంటే ఖచ్చితంగా రైతులకి ఉపయోగంగా ఉంటుంది. అదేవిధంగా అట్లాంటి ఒక అగ్రో పార్క్ సెటప్ చేసుకోగలిగితే రైతులకి రేపు రానున్న కాలంలో ఇక్కడ యువతకు కూడా మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. నంద్యాల జిల్లా చెప్పండి, ఎన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది? వై నాట్ 175 అనేమో సీఎం చెప్తున్నారు. 100%. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలైన దగ్గర నుంచి ఈరోజు పోతా పోంగ పెరుగుతూనే పోతుంది, కానీ ఎక్కడ కూడా తగ్గడం లేదు. అది 175 అనేది, వై నాట్ 175 అనేది ఎందుకు కాదు? 100%. మా పార్లమెంట్లో మేము 7కి 7 అసెంబ్లీలు పార్లమెంటు గతంలో ఎలా కొట్టామో 2019లో దాదాపు అదే మెజారిటీలతో అందరం కూడా కొట్టబోతున్నాం మళ్ళీ అని చెప్పేసి తెలియదు. జనరల్లీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువ స్థానాలు ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో వాళ్ళు 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ట్రెండ్.
ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఎక్కువ కూడా ఈ తాలూకా కానీ ఇప్పుడు రెండు అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే 1999 తర్వాత ఇక్కడ తెలుగుదేశం గెలిచిన ఆనవాళ్ళు లేవు. 2004 కాంగ్రెస్ వచ్చింది, 2009 పీఆర్పీ వచ్చింది, 12 వైఎస్ఆర్సీపీ వచ్చింది, 14 వైఎస్ఆర్సీపీ వచ్చింది, 19 వైఎస్ఆర్సీపీ వచ్చింది, మళ్ళీ 24 వైఎస్ఆర్సీపీ రాబోతుంది. ఇక్కడ తెలుగుదేశం అప్పటి నుంచి గెలిచిన ఆనవాళ్ళే లేవు ఇక్కడ ఎప్పుడు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. గంగులు బ్రిజేంద్రారెడ్డి గారు మాతో జాయిన్ అయ్యారు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీకు ఎలక్షన్ కోసం. థ్యాంక్ యూ. నడినెత్తిన సూర్యుడు, 46 డిగ్రీల ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది, అటు పాలిటిక్స్ ఇటు ఎండలు, ఫుల్ హీట్. సో దీనికి మంచి ఉపశమనం తాటి ముంజలు, ఐస్ యాపిల్ అంటారు. సో మనం కూడా టేస్ట్ చేద్దాం రండి. ఎట్లా అన్న డజన్? డజన్ 90 మేడం. 90? ఎక్కడి నుంచి వస్తారు మీరు? కపట్రాళ్ళ. కపట్రాళ్ళ? అందరూ అక్కడి నుంచే? అందరూ అక్కడి నుంచే మేడం. ఓకే, ఎట్లా జరుగుతుంది బిజినెస్? డజన్ 70-80 ఇస్తున్నాం మేడం. బాగా మార్నింగ్ వచ్చి ఇట్లా పెట్టుకుని సాయంత్రానికి వెళ్ళిపోతాం మేడం. సో సమ్మర్లో ఈ సీజనల్ ఫ్రూట్స్ లేకపోతే దీనికంటే ఎక్స్ట్రీమ్ ఇంకొకటి ఉండదు అనుకోవచ్చు. సో రాయలసీమ స్పెషల్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. కర్నూలు, నంద్యాల, ఈ చుట్టుపక్కల అంతా అథెంటిక్ నన్నారి దొరుకుతుంది. ఆ నన్నారి అనే డ్రింక్ ఎలా తయారు చేస్తారు? చాలా రోజుల నుంచి ఉంది ఈశ్వర్ సోడా అనేది, చెప్పండి. 1954 స్టార్ట్ చేశారు మా గ్రాండ్ ఫాదర్. ఓకే. మా ఫాదర్ వాళ్ళు రన్ చేస్తున్నారు, మేము కూడా అట్లా కంటిన్యూ అయినాము. మా పిల్లలు కూడా 4th జనరేషన్ నడుస్తుంది. నన్నారి అనేది సుగంధ వేర్లు అంటారు. ఆ వేర్లు మన ఆత్మంగురు శ్రీశైలం ప్రాజెక్ట్లో దొరుకుతుంది, శ్రీశైలం ఫారెస్ట్లో. ఆ వేర్లు తీసుకొచ్చి మేము దాన్ని ఒకరోజు నానబెట్టి తర్వాత 24 అవర్స్ నానబెట్టి తర్వాత మరుసటి రోజు బాయిల్ చేసి షుగర్ సిరప్ యాడ్ చేసి తయారు చేస్తాం. నంద్యాల, ఆలగడ్డ ఇట్లంతా నన్నారి వేరు బాగుంది. సో ఇది యాక్చువల్లీ వీళ్ళు వేర్లు నానబెట్టి షుగర్ సిరప్ కలిపి చేసిన డ్రింక్ అనమాట. సో 1:4 చెప్తారు అంతే కదండి. సో తప్పకుండా ఇటువైపు వచ్చినప్పుడు మీరంతా కూడా నన్నారి ట్రై చేయండి. ఈ అనంత పద్మనాభ స్వామి శిల్పం చూడండి. సో ఆళ్లగడ్డకు సంబంధించిన శిల్పులే ఈ విగ్రహాన్ని చెక్కారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాలకి ఇక్కడ నుంచి శిల్పాలకు ఆర్డర్స్ వస్తాయి, వాళ్ళందరూ కూడా చెక్కి మరీ పంపిస్తున్నారు. ఈ సింహం విగ్రహంతో పాటు ఈ పిల్లర్ మొత్తం ఒక దేవాలయానికి సంబంధించింది. పూర్తి మార్బుల్ స్టోన్తో తయారు చేశారు. ఇది కూడా ఆళ్లగడ్డకు సంబంధించిన శిల్పులు చెక్కిందే. యాదాద్రికి సంబంధించి బాహ్య ప్రాకారంతో పాటు గర్భగుడికి శిల్పాలు కూడా వీళ్లే అందించారట. సో వీళ్ళని ఒకసారి పలకరిద్దాం, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వాలు ఏం చేయాలి, ఈ అన్ని అంశాలకు సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడదాం. రవీంద్రాచారి గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే అండి. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారండి ఇందులో? నేను 9th క్లాస్ వరకు చదువుకున్నాను మేడం. ఆ తర్వాత 10th క్లాస్ అంటే నాకు చదువు అంటే భయం అయింది మేడం. ఈ వృత్తిలోకి రాణించినాను. ఈ వృత్తి నేర్చుకోవడానికి దాదాపు నాకు 4 సంవత్సరాలు పట్టింది. మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను, తర్వాత మా అన్నగారి దగ్గర నేర్చుకున్నాను. తప్పనిసరి దీంట్లో నేను ఉండిపోయాను మేడం. అయితే ఈరోజు నేను 40-50 మందికి ఉపాధి ఇస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. అయితే ఇక్కడే మన తెలుగు రాష్ట్రాలు రెండు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాకు ఉపాధి పొందుతున్నాం మేడం. కర్ణాటక నుంచి కూడా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. అయితే మాకు జియోట్యాగ్ కూడా గుర్తింపు వచ్చింది మేడం, ఆలగడ్డ శిల్పకళ అని. విగ్రహాల ఆధారణ ఎట్లా పెరిగిందంటే మేడం, ఫస్ట్ ఒక 4-5 షాపులు ఉన్నప్పుడు ఇంత సేల్స్ అయితే కాదు. ఇప్పుడు దాదాపు 100 షాపులు దాకా ఉన్నాయి. 3000 మంది ప్రత్యక్షంగా దీని మీద ఉపాధి పొందుతున్నారు మేడం. మీ ఫాదర్ వీళ్ళంతా ఇప్పుడు యాదాద్రి టెంపుల్ దీని ప్రాకారం ఇదంతా కూడా చేసినట్టున్నారు. యాదాద్రిలో కూడా మా నాన్నగారు రవీంద్రాచారి గారు, శేఖర్ ఆచారి వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు మేడం. మా పెదనాన్నగారు హరిప్రసాద్ ఆచారి గారు వీళ్ళందరూ కలిసి అక్కడ వర్క్ చేస్తున్నారు యాదాద్రిలో. ఓకే, ఆల్ ది బెస్ట్ భువనేశ్వరి. సో చూస్తున్నాం, ఇది ఆళ్లగడ్డ. ఆళ్లగడ్డ కంప్లీట్ ఒక డిఫరెంట్ పిక్చర్ అన్నమాట ఇది. ఆంజనేయ స్వామి విగ్రహమే మీరు తీసుకున్నది. సో మీకు ఎంత ఆర్డర్ పడిందండి? ఈ చీపా కాస్ట్లీ అని కాదు కానీ జస్ట్ టు నో సాటిస్ఫాక్టరీ. ఓకే, కంపేర్ టు హైదరాబాద్ టు ఇక్కడ కంపేర్ చేస్తే మాకు సాటిస్ఫాక్షన్. ఓకే, అంటే రూపంలో కానీ కాస్ట్లో కానీ అన్నింటిలో మాకు సాటిస్ఫాక్షన్. ఓకే. నల్లమల, ఎర్రమల అడవులు అత్యంత సారవంతమైన రెండు పంటలు పండే భూములు.
నవనందుల జిల్లా నంద్యాల నుంచి. ఇది సాక్షి ఎలక్షన్ ట్రాక్. కెమెరా పర్సన్లు భూపతి, కె శ్రీనివాస్తో కలిసి హిమబిందు, సాక్షి న్యూస్, నంద్యాల నుంచి.